వీడియోలో ఏంటంటే మనకి సుజుకి యాసెస్ యొక్క 125cc యొక్క టైమింగ్ చైన్ క్లిచ్స్ అయితే మొత్తం చెప్తాను నేను. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అయితే చేశాను నేను ఈ ఇంజిన్ గురించే, మ్యాగ్నెట్ ఫిట్టింగ్ అలాగే క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్, ఇంజిన్ ఓపెనింగ్ అలాగే బాడీ సపరేషన్ మొత్తం కూడా, వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ పెట్టాను. ఎప్పటికీ నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ యొక్క ప్రొఫైల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో పెట్టాను, నా సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ లింక్ పెట్టాను. అండ్ టైమింగ్ చైన్ అనేది నేను వేసే విధానంగా వేస్తే మీకు చాలా ఈజీగా ఎక్కుతుంది, కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు ఏంటంటే కనెక్టింగ్ రాడ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆయిల్ సీల్ ఎక్కించవలసి ఉంటుంది. అక్కడ మొత్తం క్లీనింగ్ ఉందో చూసుకొని అయితే ఆయిల్ అప్లై చేసేసాను ముందుగానే టైమింగ్ చైన్ వేసినప్పుడు. సో నో ఇష్యూ, ఆయిల్ సీల్ వేసిన మొత్తం అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి, అలాగైతే మీకు ఆయిల్ లీక్ అవుతుంది నెక్స్ట్ టైం కూడా. లేదంటే మీరు ఆయిల్ సీల్ వేసినా వేస్ట్ అండి, ఖచ్చితంగా మీకు మళ్ళీ ఇష్యూ అవుతుంది కదా. ఓకే, ఆయిల్ సీల్ వేసేసాం, నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ ఏంటి అన్నట్లయితే మనకి అక్కడ క్లిచ్ రోలర్స్ వేయాలి, క్లిచ్ బెల్ట్ వేయాలి, క్లిచ్ ప్లేట్స్ వేయాలి, బ్యాక్ సైడ్ క్లిచ్ బుక్లు అన్నీ వేయాలి కదా. సో నో ఇష్యూ, కంగారు పడవద్దు, స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు కూల్గా ఉండండి. దానికన్నా ముందు కొత్త క్లిచ్ రోలర్స్ అయితే తీసుకోవాలి మనకి పోయే కదా దీనివి. అయితే బ్యాండో వాడుతున్నాను, బ్యాండో కంపెనీ చాలా బెస్ట్, మనకి స్మూత్గా ఉంది, త్వరగా పోవట్లేదు. లైట్గా కొంచెం గ్రీజ్ అప్లై చేయండి, గ్రీజ్ కూడా వాల్వెల్ని మనకి ప్రొవైడ్ చేసిన క్రిమ్సన్ గ్రీజ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, అంటే మల్టీపర్పస్ గ్రీజ్ కన్నా ఇది కొంచెం బెటర్గా ఉంది. సో ఇది వాడుతాను, ఆల్రెడీ మల్టీపర్పస్ యూస్ చేశాను, అదర్ క్వాలిటీ గ్రీజెస్ కూడా యూస్ చేశాను, వాటర్ని కన్నా నాకు ఇది చాలా బెస్ట్ అనిపించి సో ఇది యూస్ చేస్తాను. ఓకే, అండ్ ఈలోపు ఫాస్ట్ ఫోర్ పెట్టాను, మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయండి గైస్. ఓకే, మొత్తం రోలర్స్ అన్నిటికీ కూడా మనం గ్రీజ్ అయితే కంప్లీట్గా అప్లై చేసేసామండి, మొత్తం అన్నీ ఫినిష్ అయిపోయింది, ఇది లాస్ట్ వన్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ అన్నట్లయితే భయ్య, మ్యాదన మనకు ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ అయితే దొరకలేదు నాకు. సో దాన్ని మళ్ళీ నేను ఎక్కడైతే మనకు పూర్తిగా అరిపోయిందో కదా వెల్డింగ్ చేసి దాన్ని కంప్లీట్గా మళ్ళీ నేను గ్రైండింగ్ చేసి స్మూత్గా చేసేసాను, స్మూత్ గ్రైండింగ్ చేసేసాను. చూసారు కదా ప్లేట్ అనేది నీట్గా వచ్చేసింది. ఓకే నో ఇష్యూ, ఇప్పుడు మన ప్లేట్ని యాజ్ ఇట్ ఈస్గా క్లిచ్ రోలర్స్ పైన ప్లేట్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసి రోలర్ అనేది ముందు కనెక్టింగ్ రాడ్ కాదు, నేను పెట్టాను పట్టుకోవడానికి ప్లేస్ లెక్క, దీనికి పెట్టిన తర్వాత మొత్తం పుల్లీ మొత్తం సెట్ని పర్టికులర్ కనెక్టింగ్ రాడ్ పెట్టవలసి ఉంటుంది. ఓకే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడ మనకి క్లిచ్ రోలర్ సెట్ ఉంటుంది కదా, క్లిచ్ మొక్కలు అండి, క్లిచ్ మొక్కలు లోపల బేరింగ్స్కి అయితే గ్రీస్ పెట్టండి, గజంపింగ్ బేరింగ్ ఉంటుంది అన్నమాట, ఫిక్స్డ్ బేరింగ్ ఇది. ఓకే దీని బేరింగ్ కంప్లీట్ గ్రీస్ అప్లై చేయండి, అలాగే షాఫ్ట్ కూడా లైట్గా అప్లై చేయండి, అప్లై చేస్తే బెటర్ అండి మీకు, ఓకే ఫ్రీ మూమెంట్ ఉంటుంది. దీంతో పాటుగానే మీరు బెల్ట్ వేయవలసి ఉంటుంది, క్లిచ్ బెల్ట్ అనేది, క్లిచ్ బెల్ట్ కూడా మీరు ఇప్పుడు వేస్తేనే బెటర్, తర్వాత అయితే వేసినప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే వేసేయండి, నో ఇష్యూ. మన బెల్ట్ సెక్షన్కి వచ్చేసరికి బ్యాండో పడుతుంది, ఇది కూడా బెస్ట్ అండి, మనకి ఒరిజినల్ దానికి బ్యాండో కంప్లీట్ ప్రొవైడ్ అవుతుంది, కాబట్టి ప్యాకింగ్ మారేసరికి మనీ పెరుగుతుంది కదా, సో అందుగురించి నేను అది పట్టించుకోను, మనకి కంపెనీ ఇంపార్టెంట్. ఓకే బ్యాండో బెల్ట్ అయితే చేసాం, సుజుకి యాసెస్ 125cc ఇది. ఓకే ఈ బెల్ట్ అయితే ముందు బ్యాక్ సైడ్ పెట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్ పెట్టండి, దానికి ముందు కొంచెం టైట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫ్రంట్ సెక్షన్ కూడా ఎక్కేస్తుంది, అది మీ అందరికీ తెలిసిందే సరే కదా. అలా ఆ విధంగా పుష్ చేస్తే మీకు సరిపోతుందండి, ఎక్కువ ఫిక్షన్ చేయట్లేదు. ఇప్పుడు మేదన ప్లేట్ అయితే వేయవలసి ఉంది, ప్లేట్ వేసే ముందు దానికి వాచర్ ఉంటుంది, వాచర్ పైన బోల్ట్ ఉంది, అది కూడా మామూలు థ్రెడ్డే ఉంటుంది. ఇక్కడ టైట్ చేయడానికి అయితే మనకి దాని సరిపడే రేంజ్ ఉండాలి, అలాగే పొల్లర్ ఉండాలి. పొల్లర్ ఉంటే మనకి ఈ పొల్లర్ అండి, టూ పొల్లర్ ఉంటుంది, టూ పొల్ పొల్లర్ ఇది, ఇదైతే మనకి కరెక్ట్గా సపోర్టింగ్ బాగుంటుంది కాబట్టి సపోర్ట్ని పెట్టేసి మనం టైట్ చేసేద్దాం. ఇది లేకపోతే ఎలా చేయాలన్నట్లయితే మామూలుగా హ్యాండిల్ పెట్టేసి కిక్ సుత్తితో కానీ ఏదైనా పట్టుకుని కొట్టాలి, కానీ అది ఫుల్ టైట్ అయ్యే అవకాశం ఉండదు, ఇదైతే కరెక్ట్ ప్రొసీజర్ అండి, కంప్లీట్ టైట్ అవుతుంది, నో ఇష్యూ అట్ ఆల్ సరే కదా. ఫుల్ టైట్ చేస్తాను నేను, ఓవర్ టైట్ కూడా చేస్తున్నాను ఎందుకంటే ఓవర్ టైట్ అయితే కరెక్ట్గా ఉండాలి ఇవి. ఓకే మనం బ్యాక్ సైడ్ బిగిన్ చేసాం, నెక్స్ట్ ఏంటి పై అన్నట్లయితే ఫ్రంట్ సెక్షన్కి వచ్చేసరికి పైన ఉన్న ప్లేట్ అలాగే ఆ ఫ్యాన్ అలాగే కిక్ వీల్ పైన ఉన్న బోల్ట్ మొత్తం అన్నీ కూడా వేసేద్దాం. ఓకే ఓకే ఇవి వేసిన తర్వాత ఫుల్ టైట్ చేయాలి, ఫుల్ టైట్ చేసినప్పుడు చూసుకోండి, నేను లాస్ట్ టైం మనకి లాస్ట్ వీడియోలో మ్యాగ్నెట్ బోల్ట్ టైట్ చేయలేదు, అది ఇప్పుడు టైట్ చేస్తాం మనము, ఎందుకంటే సపోర్ట్ తీసుకోవడం బాగుంటుందని టైట్ చేయలేదు లాస్ట్ టైం నేను. నాకైతే ఐడియా ఉందో మీకు ఐడియా లేదో, ఐడియా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదండి, కొంచెం కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఓకే అలాగే నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసుకొచ్చిన ప్రతి ఈచ్ అండ్ మెంబర్స్కి అయితే చాలా థ్యాంక్స్ అండి. ఈ రేంజ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ త్వరగానే క్లిక్ అయ్యి నేను కూడా.
ఓకే. నెక్స్ట్ ఏంటి, మనకి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటన్నట్లయితే ఇక్కడ బోల్ట్ అటాచ్ చేసేసాం. మనకి ఇప్పుడు టైమింగ్ చైన్ బోల్ట్ అయితే మీన్స్ టైమింగ్ చైన్ కాదు, ఈ పర్టికులర్ 32 బిట్ పెట్టేసి ఫుల్ టెట్ చేయండి బోల్ట్ని. అవతల మ్యాగ్నెట్ బోల్ట్ని టైట్ చేస్తున్నాను నేను. ఓకే, మ్యాగ్నెట్ బోల్ట్ కూడా ఫుల్ టెట్ చేసేయండి, అవుట్ చేయదు, స్లిప్ అవ్వదు. మళ్ళా ఇప్పుడు మ్యాదన మనకి హాఫ్ యాక్సెల్ అయితే వేయవలసి ఉంటుంది. హాఫ్ యాక్సెల్కి అయితే మనకి గ్రీజ్ అప్లై చేయండి కంప్లీట్గా ఆ థ్రెడ్డింగ్కి. దానికన్నా ముందు సెల్ఫ్ మోటార్ ఫిట్ చేయాలి కదా, ఫిట్ చేసి యాక్సెస్ వేయాలి. సెల్ఫ్ మోటార్కి రబ్బర్ ఓవరింగ్ ఉంటేనే బెటర్, లేకపోతే మళ్ళీ వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది మోటార్లోకి. అండ్ మొత్తం దానికైతే బ్యాక్ సైడ్ 8mm బోల్స్ వస్తాయి, 8mm బోల్స్ అయితే ఫిట్ చేయండి. ఓకే, 8mm బోల్స్ టైట్ చేసేది, టైట్ చేసినప్పుడు మనకి హాఫ్ యాక్సెల్ వేయవలసి ఉంటుంది. హాఫ్ యాక్సెల్ కూడా ఫుల్గా గ్రీజ్ అప్లై చేయండి బుష్కి, అలాగే ఆ పర్టికులర్ టీత్కి కూడా, థ్రెడ్డింగ్కి కూడా. ఎందుకంటే మేము ఫుల్ ఒకసారి మీరు సెల్ఫ్ కోట్ కానీ చాలా స్పీడ్తో తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు గ్రీజ్ ఉంటే మనకి సౌండ్ రాదు, అలాగే స్మూత్నెస్ ఉంటుంది, ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నేను చెప్తాను గ్రీజ్ అప్లై చేయమని, మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయలేం కాబట్టి. సో నా ఛానల్కి మీరు కొత్తది కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఓకే. ఇప్పుడు మనం ఏ తగ్గ షో హాఫ్ యాక్సిల్ వేసేసండి. వేసేసిన తర్వాత మనం ఫైనల్ స్టెప్ ఏంటంటే క్లచ్ కవర్ వేయాలి. క్లచ్ కవర్ వేసే ముందు కిక్ వీల్ ఉందో చూసుకోండి, అక్కడ కిక్ వీల్ అయితే ఉంది క్లియర్, అక్కడ గ్రీస్ పెట్టేశాను నేను. ఇప్పుడు కిక్ వీల్ వేసేయండి. కిక్ వీల్ వేసిన తర్వాత మొత్తం అన్ని బోల్స్ కూడా కంప్లీట్ టైట్ చేయవద్దు, నార్మల్ టైట్ చేసిన తర్వాత కంప్లీట్ టైట్ చేయండి. ఇలా మ్యూజిక్ పెడతాను, సౌండ్ ఫుల్ పెడతాను, ఎంజాయ్ చేయండి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇది సుజుకి యాక్సెస్ యొక్క క్లచ్ ఫిట్టింగ్, కంప్లీట్ క్లచ్ ఫిట్టింగ్ అండి. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ లింక్ పెట్టాను. అండ్ మరింకైనా ఇటువంటి వీడియోస్ మీ ముందు ఉంటాను. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యాపీ నెక్స్ట్ గైస్.